ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓపదేత్తస్స నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనం ఈ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, 8 నుంచి 14 వరకు తులారాశి నుంచి మకర రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా మీకు శుక్రకేతువులు కన్యారాశిలోని, బుధాదిత్య యోగంలో సింహరాశిలో రవి బుధులు, అదేవిధంగా మనకి మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, కుంభంలో శని వక్రించి మీనరాశిలో కేతువు యొక్క రాహు యొక్క సంచారం జరుగుతుంది. కన్యలో కేతువు, మీనంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారి రాశుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అయితే చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది, సాక్షాత్ లలితామవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి మీకు ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే, 4వ స్థానంలో రవిబుధులు, అంటే గృహస్థానము, వాహన స్థానము, ఆ స్థానంలో రవిబుధులు ఉన్నారు. 5వ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి 6వ స్థానం నుంచి భాగ్యస్థానం వరకు సంచారం జరుగుతుంది. మరి మీకు ఈ 4లో ఒక మంచి కాంబినేషన్ బుధాదిత్య యోగం ఏర్పడింది కాబట్టి గృహయోగం కలగడానికి చాలా మంచి యోగం ఇది. వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, తల్లిగారికి వచ్చేటువంటి ప్రమోషన్స్ కావచ్చు, శీలం పరంగా అంటే మీకు గతంలో ఏదైనా నిందబడింది, ఆ యొక్క నిందని తొలగించుకోవడానికి ఒక గొప్ప అవకాశం రావడం కావచ్చు ఈ యొక్క గ్రహస్థితి ఇస్తుంది. మరి 5వ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కదండి, ఇమ్యూనిటీ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి చూడండి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. ఈ రకంగా ఈ 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు కేతు ఉన్నారో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ రావడము, రోగం తగ్గించుకుందామని ఏదో మనం మెడిసిన్ చూసుకోకుండా తీసుకోవడం వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం ఇట్లా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు, ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి ప్రక్రియలు పాటించేటప్పుడు చాలా 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 కేర్గా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి సూచిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఫ్రెండ్స్తోని, కొత్తగా పరిచయమైన వారితోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చాలా మంచి యోగం ఉంది. గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్స్ ఇట్లాంటి విషయాలు చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ల్యాండ్, వాహనము, గృహము, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన సౌకర్యాలు ఇవి పొందాలనుకునేటువంటి వారికి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే 8-9 తేదీలు మాత్రం 6వ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కొంత మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత మానసికంగా స్ట్రెస్ ఉంటూ ఉంటుంది, చూసుకోండి. మరియు అదేవిధంగా మనకి 10-11వ తేదీలు మాత్రం పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజులు మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు, వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలోని, ఏదైనా మీరు షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పార్ట్నర్స్తో కూడా కాస్త 9-10 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 11-12 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇది కొంచెం మీకు అన్నదమ్ములకి, అన్నదమ్ముల మధ్యన, మీ మధ్యన ఏదైనా సడన్గా మార్పుల్ని, దూరంగా వెళ్ళేటువంటి స్థితిని ఇస్తుంటుంది. అదేవిధంగా మీకు 14వ తేదీ కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ 14వ తేదీ కనుక చూసుకున్నట్లయితే, ఈ చంద్రుడు 8వ తేదీ నుంచి 14వ తేదీకి మకరంలోకి చేరుకుంటాడు. కాబట్టి ఈ మకరంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త మీరు అక్కడ కూడా కాస్త అగ్రిమెంట్స్ రాసేటప్పుడు కాస్త చూసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, లక్ష్మీ గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి. మీకు ఆన్లైన్లో వ్యాపారాల్లో బాగా రాణించేటువంటి యోగం నడుస్తుంది. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ సంబంధించిన విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండండి. చాలామందికి ఒక సంశయం ఉంది, ఏమిటంటే నేను పూజలు చేస్తున్నాను కానీ పూజలు చేయని వాళ్ళకి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎన్ని పూజలు చేసినా నాకు మంచి ఫలితం కనిపించట్లేదు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయం తెలుసుకోవాలి. ఏమిటది అంటే, ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పుడు చూడండి, 2 వ్యక్తులు లోన్ తీసుకున్నారు. ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు, ఇంకో వ్యక్తి 10 లక్షలు లోన్ తీసుకున్నాడు. 1,00,000 రూపాయలకి ఈయన ప్రతి నెల 15,000 కట్టేసుకొని క్లియర్ చేసుకున్నాడు ఒక 10 నెలల్లో. ఇంకో వ్యక్తి కూడా ప్రతి నెల 10,000 కడుతున్నాడు. కానీ ఇద్దరికి ఒకటేసారి అప్పు తీరిపోదు. ఈయనకి చూస్తే తీరిపోయిందంటాడు 1,00,000 రూపాయలు తీసుకున్న వ్యక్తికి, ఈయనకు చూస్తే బాబు ఇంకా నీ యొక్క అప్పు
9,10,000 ఉందంటారు. ఇదేమిటండి, ఇద్దరం కట్టాం కదా అంటే మీరు తీసుకున్న అప్పు ఎక్కువ, ఈయన తీసుకున్న అప్పు తక్కువ. అంటే ఒక పూజ చేసినప్పుడు, లేదా ఒక జపం, ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకున్నప్పుడు, లేదా కొన్ని కొన్ని అమావాస్యలో కొన్ని తీసుకుంటూ ఉంటాం, లేదా కొన్నిసార్లు దీక్ష తీసుకుంటూ ఉంటాం, అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎంత నిష్ఠగా చేస్తున్నా మీ యొక్క కర్మ ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మీకు ఫలితం కొంతే కనిపిస్తూ ఉంటుంది, పూర్తిగా కనబడదు. వీరికి ఎవరికైతే తొందరగా ఫలితం కనబడిందంటే దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మ కర్మ కొంతే ఉంది. ఈ కొంత కర్మ ఈ దేవతా అనుగ్రహాన్ని జపం చేసుకోవడం ద్వారానో పూజో వ్రతమో చేయడం ద్వారా తొందరగా అయిపోయింది అక్కడ, అంటే అప్పు తీరిపోయినట్టుగా. అప్పు తీరిపోయినప్పుడు ఏమవుతుంది, అప్పువాడు మన ఇంటికి రాడు, ఇది మీరు కట్టాలండి బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పడు. ఆ రకంగా ఇది మీరు మొట్టమొదటిగా ఇది మీరు అర్థం చేసుకోండి. రెండవది, రాంగ్గా మనం మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు రాంగ్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగానే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి ఉంటే ఇంకోటి చేస్తూ ఉంటాం. అంటే ఎలాగా అంటే ఏమండి, మరి అవి చేసుకుంటే వేరే ఫలితం రాదా అంటే దానికి వేరే ఫలితం వస్తుంది. అంటే ఎలాగా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు తలనొప్పి వచ్చింది, మనం వెళ్ళి తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాము, ఈనో తీసుకున్నాం వేసేసుకున్నాం, తగ్గుతుందా? అస్సలు తగ్గదు. లేదా తలనొప్పి వచ్చింది జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నాం వేసేసుకున్నాం, తగ్గదు. B12 పెంచేటువంటి ట్యాబ్లెట్ వేసుకున్నాం, తగ్గదు తలనొప్పి. ఏం వేసుకుంటే తగ్గుతుంది? శారిడాన్, లేదా జండు బామ్ రాసుకోవాలి, లేదా ఎవరితోనైనా తలని కాస్త మసాజ్ చేయించుకోవాలి. ఇవేవీ కాకుండా మనం ఏదో చేస్తే దాని రిజల్ట్ రాదు. అలాగే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, మీకు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది అనుకుందాం, కాసేపు వివాహం కుదరట్లేదు అనుకుందాం. సప్తమాధిపతి ఎవరు, 12వ అధిపతి ఎవరు, మహాదశ ఏం నడుస్తుంది, ఏ మహాదశ దీనికి వ్యతిరేకిస్తుంది, దానికి సంబంధించిన దానము, దానికి సంబంధించిన అధిష్టాన దేవతను చేసుకోవాలి. అంతేగాని ఏదో చేసేసామండి, మేము ఫలానా పూజ చేసేసాం, ఈ సుదర్శన హోమం చేసాం, రావట్లేదు, ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మీకు బ్యాంకులోకి వెళ్ళి మీ చెక్కు పాస్ అవ్వాలి, మీ చెక్కు ఇచ్చి డబ్బులు రావాలి, అప్పుడు ఏం చేస్తారు మీరు? కౌంటర్కి వెళ్ళి ఆ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ చెక్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తీసుకొని, ఓకే ఇందులో బ్యాలెన్స్ ఉంది, మీరు ఈ డబ్బులు తీసుకోండి అని ఇస్తారు. అంతేగాని మీరు వెళ్ళి బయట ఒక వాచ్మెన్ ఉన్నాడంటే అక్కడ గన్ పట్టుకొని కూర్చున్నాడు సెక్యూరిటీ పర్సన్, ఆయనకి చెక్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఆయన ఇప్పుడు ఎందుకు ఇస్తాడు, ఆయన పని కాదు అది. లేదా లోపలికి వెళ్ళిపోయి అకౌంట్ సెక్షన్లో ఉండేటువంటి ఎవరికి నేను చెక్ ఇచ్చాను, అవ్వలేదు, ఆయన ఇవ్వడు. లేదా మీరు లోన్స్ కోసం వెళ్ళేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి చెక్ ఇచ్చారు, ఇవ్వడు. ఎందుకు, ఆయన ఏం చెప్తారు, ఇక్కడ కాదండి సెక్షన్ అది అంటాడు. అంటే ఏమిటి, మనం హెల్త్ విషయంలో ఏ ట్యాబ్లెట్ ఏ దానికి ఏ మెడిసిన్ వాడితే ఎలా తగ్గుతుందో, ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటుందో, ఒక లోన్ కావాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో, ఒక సచివాలయానికి వెళ్ళినప్పుడు మన ప్రాబ్లమ్ని బట్టి ఏ సెక్షన్కి వెళ్ళి మాట్లాడాలో ఎలా అయితే ఉంటుందో, మనం కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకటి ఉంటే ఒకటి చేస్తున్నాము, ఇది ఇంకొకటి మెయిన్గా. అలాగే మరొక విషయం చెప్తాను చూడండి, చాలామంది ఒక పూజ చేస్తారు, ఇంకా రిజల్ట్ కనబడకపోయేసరికి వెంటనే చాంటింగ్ స్టార్ట్ అవుతుంది లోపల, అసలు ఎంత శ్రద్ధగా చేస్తారో, ఈ పూజ చేశారు నాకేమవ్వలేదు, ఈ సత్యనారాయణ సంవ్రతం చేసుకుని ఏమవ్వలేదు, ఈ క్షేత్రానికి వెళ్ళాను ఏమవ్వలేదు. మీరు ఎప్పుడైతే దాన్ని రెగ్యులర్ చాంటింగ్ చేస్తుంటారో మీకేమవుతుందంటే, మీ సబ్కాన్షియస్ మైండ్, మీ సెల్ లెవెల్లో ఉన్నటువంటిది, మీ సోల్, మీ సబ్కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుందంటే ఇతనికి ఏమి చేసినా ఫలితం రాకూడదేమో అనుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏమి చేసినా ఫలితం రాకూడదేమో, అందుకేనేమో అని అది ఏం చేస్తుంది, ఓహో ఫలితం రాకూడదు రాకూడదు అనుకుంటా. అలా ఎప్పుడు అనుకోకండి, నేను పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈ పూజ చేసుకోగలిగాను, నేను అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి వెళ్ళగలిగాను, ఎంతో అనుగ్రహం ఉంటే నేను ఆ క్షేత్రాన్ని వెళ్ళగలనా. ఆదిశంకరాచార్యులు వారు ఒక మాట అంటారు ఏంటంటే, మనము రెండు చేతులు ఎత్తి ఇలా దండం పెట్టుకోవాలంటే కూడా అమ్మవారి అనుగ్రహం, ఎన్నో లక్షల జన్మల పుణ్యం ఉండాలట. మరి అలాంటప్పుడు ఇంట్లో నిత్య పూజ చేస్తున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది, ఒక ఆలయానికి వెళ్తున్నామంటే మరింత ఎంతో అనుగ్రహం ఉంది, ఒక క్షేత్రానికి వెళ్తున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది, భగవంతుడి గురించి మనం పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాం, విశ్లేషించగలుగుతున్నాం అంటే ఎంతో అనుగ్రహం ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనం భగవంతుడిని అడగాలి, అందులో ఎటువంటి తప్పు లేదు, అందులో ఎటువంటి బిజినెస్ కాదు అది. అమ్మవారిని అడుగుతాం, జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటారు. మరి అది కేవలం మన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా విశ్లేషణ చేయండి, భగవంతుడు అంటే ఎవరు, అమ్మవారి స్వరూపం ఏంటి, ఆ శక్తి స్వరూపం ఎవరు, ఐశ్వరుడు ఎవరు, విష్ణువు ఎవరు, వ్యాపించినవాడు విష్ణువు, ఈ నడుపుతున్నవాడు విష్ణువు, అందులో ఉండేటువంటి శక్తి అమ్మవారు, లక్ష్మి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు, క్రియేటర్ ఆయన, ఆయన క్రియేట్ చేస్తున్నాడు, ఇంద్రుడు ఎవడు, విశ్లేషణ చేయండి. ముఖ్యంగా ఆలోచించండి, ఈ దేవతా స్వరూపాలు ఎందుకున్నాయి, మనకెందుకు మహర్షులు, మనకి భగవంతుడు ఇన్ని రూపాలుగా మనకెందుకు రూపాంతరం చెందాడు,
ఎందుకు ఒకటే, ఒకటిగానే ఎందుకు లేడు? ఒకటే స్వరూపం, ఆ భగవత్ స్వరూపం ఒక్కటే, ఆ పరమేశ్వరుడు ఒక్కటే. కాకపోతే ఆ పరమేశ్వరుడు ఒక్కడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఇన్ని రూపాలు ఎందుకు దాల్చాల్సి వచ్చింది? ఏం మనం ఎందుకు ఒకటే, మనం ఒక ఆఫీస్ పెట్టుకున్నాం, మనం ఒక్కళ్ళ మీద నడిపించట్లేదు, మనం అకౌంటెంట్ని పెట్టుకుంటున్నాం, సెక్యూరిటీని పెట్టుకుంటున్నాం, లేనట్లయితే ఒక క్రియేటివ్ టీమ్ని పెట్టుకుంటున్నాం, లేనట్లయితే ఒకరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? ఏ ఒక్కడమే అందరి చేయొచ్చు కదా, కాదు. దేని దాని డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయో ఒక ఆఫీస్కి మెయిన్ పర్సన్ ఒకలే ఉన్నప్పటికీ ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఇంతమందిని ఎలా అయితే నియమించారో, వాస్తుపరంగా ఇంట్లోనే ఆ రకంగా నియమించడం జరిగింది. జ్యోతిష్శాస్త్రం పరంగా ఒక్కొక్క గ్రహం ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరుగుతుంది. దేవతల పరంగా భగవంతుడు ఒక్కొక్క దానికి, అగ్నికి, వాయువుకి, జలానికి, రకరకాల దేవతలకి ఆ యొక్క శక్తుల్ని ఇవ్వడం జరిగింది, ఆ శక్తులతో నడిపించడం జరిగింది అనేటువంటి సత్యాన్వేషణ మనకు ఎప్పుడైతే జరుగుతుందో మనం చాలా ఆనందంగా ఉంటాం. ఈ విషయంలో ఉన్నది ఆనందం మాత్రమే, దుఃఖాన్ని మనం తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.